జనవరి ఇరవై ఒకటి శనివారం రోజున మనకు పుష్య అమావాస్య అనేది రానుంది ఈ పుష్య అమావాస్య రోజు చాలా పరమ పవిత్రమైనది ఈ పుష్య అమావాస్య కంటే ముందు రోజు శుక్రవారం ఈ పుష్య అమావాస్య అంటేనే మామూలుగా లక్ష్మీదేవ దేవికి ఎంతో ఇష్టం సహజంగానే మనకు అమ్మవారు అంటే అమావాస్య రోజు జన్మించారు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి అమ్మవారికి ఈ అమావాస్య అంటే చాలా ఇష్టం కాబట్టి ముఖ్యమైన తిథి అమావాస్య రోజు అమ్మవారిని పూజించినట్టు అయితే వారికి ఎన్ని కష్టాలున్నా దూరం అయిపోయి సిరి సంపదలు భోగభాగ్యాలు అనుభవిస్తారు అని అంటుంటారు అందుకే ఈ శనివారం కంటే ఒక రోజు ముందు శుక్రవారం అంటే పుష్య అమావాస్య కంటే ఒక రోజు ముందు శుక్రవారం రావడంతో మనం ఈ పూజ కానీ చేసినట్టు అయితే అమ్మవారు ఎంతగానో ఇష్టపడే ఈ పూజ చేసినట్టు అయితే అమ్మవారు మనల్ని ఆశీర్వదించి అమ్మవారి యొక్క దీవెనలను మనకి అందించి మన కష్టాలన్నీ దూరం చేస్తారు అయితే ఈ శుక్రవారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా శుక్రవారం రోజు అమ్మవారికి ఇష్టమైన ఈ పూజను చేయాలి అయితే శుక్రవారం రోజు ఆడవారు కంపల్సరీ ఉదయాన్నే లేవాలి ఐదు గంటలకి లేవాలి తర్వాత ఇంట్లో పనులను కూడా చేసేసుకొని తల స్నానము చేసేయాలి ఇక తలస్నానం చేసిన తర్వాత నుదుటిన కొంచెం కుంకుమ తర్వాత చెంపలకి పసుపు లేదా గంధాన్ని కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టుకొని పూజ చేసి ఆడవాళ్ళంటేనే చాలా ఇష్టం కాబట్టి పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం చెంపలకి కూడా పసుపుని లేదా గంధాన్ని పెట్టుకొని పూజను ఆచరించినట్టు అయితే రెట్టింపు ఫలితం పొందుతుంది ముఖ్యంగా ఎరుపు రంగు గాజులు లేదా ఆకుపచ్చ రంగు గాజులను కూడా చేతికి ధరించి ఆ తర్వాతే పూజను ప్రారంభించాలి అప్పుడు చాలా మంచి ఫలితాలు వస్తాయి అయితే శుక్రవారం రోజు ఉదయాన్నే తలంటు స్నానాలు చేసిన తర్వాత పూజగదిని కూడా శుభ్రం చేసి పూజగదిలో అమ్మవారి యొక్క పటాన్ని తీసుకొని ముందుకు పెట్టి అమ్మవారి యొక్క పటానికి అభిషేకం చేయాలి మీ దగ్గర ఎక్కువ పాలు ఉంటే కనుక పాలతో అభిషేకాన్ని చేయండి పటానికి కాకుండా విగ్రహం ఉంటే కూడా అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే కూడా ఆ విగ్రహానికి అభిషేకం చేయండి పాలతో తర్వాత ఎర్రని మందారం పువ్వు కానీ లేదా గులాబీ పువ్వు రేకులను నీళ్ళల్లో వేసి వాటితో కూడా అభిషేకాన్ని చేయండి పంచామృతాలు మీ దగ్గర అందుబాటులో ఉంటే డెఫినెట్గా ఖచ్చితంగా మీరు పంచామృతంతో అమ్మవారికి అభిషేకాన్ని చేయండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత ఒక రావి చెంబు లేదా ఇత్తడి చెంబును అంటే కలశం మామూలుగా మనం కలసం పెడుతూ ఉంటాం కదా అలానే ఈ అమావాస్య కంటే ఒకరోజు ముందు వచ్చే శుక్రవారం రోజున మనం ఒక కలశాన్ని తీసుకొని కలసంలో కొన్ని బియ్యాన్ని ఉంచాలి సహజంగా మనమైతే నీళ్ళను ఉంచుతాం కదా కాకుండా ఈరోజు బియ్యాన్ని ఉంచాలి కలసం కింద కూడా బియ్యాన్ని ఉంచి కలసం లోపల కూడా బియ్యాన్ని రెండు దోశల్లో బియ్యాన్ని పోయాలి తర్వాత దానిపైన ఒక రవికను ఉంచాలి బియ్యం పైన నుంచి ఆ కొబ్బరికాయ పైన రవికను ఉంచాలి తర్వాత యధావిధిగా అమ్మవారి ముందు కలశాన్ని పెట్టి మీకు సహజంగా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఒక తామర పువ్వుని లేదా కమలం పువ్వుని అమ్మవారికి సమర్పించండి ఇక అమావాస్య కంటే ముందు మరియు శుక్రవారం రోజున ఈ తామర పువ్వుని ఎవరైతే సమర్పిస్తారో వారికి అద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా కలిగిత కలిగి తీరుతాయి కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఈ కమలం పూ లేదా తామర పువ్వుని అమ్మవారికి సమర్పించి మీరు కలశాన్ని పెట్టి కలశం ముందర పాలతో వండిన నైవేద్యాన్ని పెట్టాలి పాలతో వండిన నైవేద్యాన్ని పెట్టిన తర్వాత దీపాన్ని వెలిగించి దూపాన్ని వేసి మీరు దండం పెట్టుకోవాలి తర్వాత ఆ కలశాన్ని వారమంతా అలానే ఉంచి పూజలు చేయాలి ఇక వారం అయిన తర్వాత మళ్ళీ శుక్రవారం వస్తుంది కదా ఆ శుక్రవారం రోజున కలశంలోని బియ్యాన్ని తీసి నైవేద్యంగా వండాలి పాలతో నైవేద్యాన్ని వండిన తర్వాత ఆ నైవేద్యాన్ని మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది తినాలి తరువాత ఆ కొబ్బరికాయను కూడా పగలగొట్టి మీ ఇంట్లో వారంతా ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఆ ఫలితం అనేది మీరే చూస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర కమలం పువ్వు లేదా తామర పువ్వు అందుబాటులో ఉంటే డెఫినెట్గా పెట్టండి లేదు మీకు అందుబాటులో లేదు అనుకున్నప్పుడు ఎరుపు రంగు పుష్పాలు ఎక్కువగా తీసుకోండి ఎరుపు రంగు పుష్పాలు మరియు పసుపు రంగు పుష్పాలు మరియు తెలుపు రంగు పుష్పాలు ఇక అందులో ఎక్కువగా ఎరుపు రంగు పుష్పాలను తీసుకొని లక్ష్మి అష్టోత్తర శ్లోకాలను చదువుకుంటూ ఆ కలశం పైన ఆ పువ్వులు వేస్తూ ఉండాలి అలా మీరు ఫస్ట్ ఎంచి పెట్టుకోవాలి పువ్వులు కౌంట్ చేస కౌంట్ చేసి పెట్టుకోవాలి పదకొండు లేదా ఇరవై ఒకటి ఇలా కౌంట్ చేసి మీ చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి యొక్క అష్టోత్రాలు స్తోత్రాలు శ్లోకాలు చదువుకుంటూ అమ్మవారి కలశం పైన ఒక్కొక్క పుష్పాన్ని వేయాలి అలా వేసి కలశాన్ని పెట్టి ఆ బియ్యాన్ని వారం తిరిగిన తర్వాత మళ్ళీ శుక్రవారం రోజు నేను చెప్పినట్టు నైవేద్యంగా వండి ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా తినేయాలి మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ప్రతి పనిలో విజయాలు కలుగుతాయి ఐశ్వర్యం ఆర్థిక సమస్యలు దూరం అయిపోతాయి ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్న వారందరికీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ కలశం యొక్క అన్నం ఈ అన్నము సాక్షాత్తు అమ్మవారి మనకు ప్రసాదంగా పెట్టినట్టుగా స్వీకరించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రసాదాన్ని మీరు కింద పడేసి కాళ్ళతో తొక్కడం కానీ ఇలా చేయకూడదు మీరు ఎక్కడ తిన్నారో అక్కడ ఒక్క అంటు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకొని తీయాలి తొక్కుడు మాత్రం చేయొద్దు గుర్తుంచుకోండి ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పూజా పునిగ కలశంలోంచి తీసిన ఆ బియ్యం నుండి వచ్చిన ఆ పరమాన్నాన్ని అస్తలు కూడా తొక్కనే తొక్కకూడదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ ప్రసాదాన్ని చాలా భక్తి శ్రద్ధలతో మీరు నమ్మకంతో తినాలి అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రసాదాన్ని వేస్ట్ చేయడం కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ ఇలా చేయొద్దు మీ ఇంట్లో ఉన్న వారే తినండి ఖచ్చితంగా ఈ అమావాస్యకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఇలా చేసి చూడండి చాలా మంచి ఫలితం అయితే మీరు పొందుతారు